రాజకీయ నేతగానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని నేను భావిస్తాను. ఇంకా అబ్బలేదు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక స్పష్టత రాకున్నా రానటువంటి సందర్భం ఉంది, ఏదో జరిగిపోయింది మాకు అనుకూలంగా ఉంది అని మభ్య పెట్టేటువంటి మాటలు చెప్పరండి. ఇది నేను మొన్న ఢిల్లీలో 2 రోజుల పర్యటన తర్వాత బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి మురళీధరన్ గారితోనూ, అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారితోనూ, జేపీ నడ్డా గారితో 2 రోజుల సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా ముక్తసరిగా చెప్పారు. ముక్తసరిగా ముభావంగా కూడా చెప్పారు, కొంత అసంతృప్తిగా కూడా చెప్పారు అని నేను భావిస్తాను. నిజంగా వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఢిల్లీకి, ఆ వెళ్ళినటువంటి పర్పస్ కింద సర్వ్ అయ్యి, లేకపోతే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా అక్కడ ఫలితాలు వచ్చేటువంటి విధంగా సమావేశాలు జరిగి ఉంటే ఆ విషయాన్ని నిర్మోహమాటంగా పవన్ కళ్యాణ్ గారు వెల్లడించి ఉండేవాళ్ళేమని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు ఏమనంటే, దీనికి పొత్తులకు సంబంధించిన అంశంలో, రాజకీయ పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో భవిష్యత్తులో ఒక క్లారిటీ వస్తే నేను మాట్లాడతాను అని చెప్పారు. అంటే ఇప్పటికీ ఆ 2 రోజుల సమావేశాల తర్వాత ఒక క్లారిటీ రాలేదు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు